స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం అజ్ఞాతవాసి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని ఖుష్బూ తెలిపారు. యూనిట్ సభ్యులను విడిచి వెళ్లడం చాలా బాధగా ఉందన్నారు. త్రివిక్రమ్తో కలిసి దిగిన సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కొందర్ని విడిచి వెళ్తూ గుడ్ బై చెప్పాలంటే బాధగా ఉంటుంది. అలాంటి వారే అజ్ఞాతవాసి యూనిట్ సభ్యులు. నా చివరి షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్నా. ఇంత మంచి వ్యక్తులకు వీడ్కోలు చెప్పి వెళ్తుంటే నా కళ్ళు చెమర్చాయి. డీఓపీ మణికందన్ ప్రియమైన వ్యక్తి. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ ఆమె బరువెక్కిన హృదయంతో ట్వీట్ చేశారు. మాటల మాంత్రికుడితో దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సింప్లిసిటీ, నటులను ప్రోత్సహించి వారి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టుకునే విధానం నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. అజ్ఞాతవాసిలో నటించే అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్ కు ధన్యవాదాలు. ప్రియమైన సహనటుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్. మీ అందరినీ మిస్ అవుతున్నా అని ఆమె పేర్కొన్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ అజ్ఞాతవాసిలో కథానాయకులుగా నటిస్తున్నారు. బోమాన్ ఇరానీ, పరాగ్ త్యాగి, రావు రమేష్, సంపత్ రాజ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుద్ధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.